మై ఫోకస్, నేను ఆశ. మన దేశంలోని ప్రజలకు ఎన్నో రకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. అందుకే రైల్వే శాఖ సరికొత్తగా పలు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశంలోని తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులో ఉండగా త్వరలోనే తొలి హైస్పీడ్ రైలు పట్టాలెక్కనుంది. మన దేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతోంది. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ జనాభాకు తగిన విధంగా ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తోంది. మన దేశంలో ఎక్కువగా రైలు ప్రయాణం ద్వారానే ప్రతిరోజు లక్షలాది మంది తమ గమ్యస్థానాలను చేరుకుంటారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రయాణికుల కోసం వందలాది రైళ్ల సేవలను అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే శాఖ కూడా అత్యంత వేగంతో కూడిన రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మన దేశంలో పలు సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతుండగా తాజాగా తొలి హైస్పీడ్ రైలుకు రంగం సిద్ధమైంది. మన దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో రంగం సిద్ధమైంది. ఈ హైస్పీడ్ రైలు ముంబై అహ్మదాబాద్ కారిడార్లో పరుగులు పెట్టనుంది. ఈ హైస్పీడ్ రైలు తయారీకి సంబంధించి సెప్టెంబర్ 5న టెండర్ను విడుదల చేసింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఈ హైస్పీడ్ రైలు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండనుంది. దీని బిడ్ల దాఖలుకు సెప్టెంబర్ 19తో గడువు ముగిసింది. దీనికి BEML మాత్రమే కొటేషన్ దాఖలు చేసింది. ఈ రైలు తయారీకి సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ ముగియనుంది. BEML కేంద్రంలో తయారు కానున్న ఈ హైస్పీడ్ రైలు 2.5 ఏళ్ల గడువు ఉంటుంది. అయితే ఈ హైస్పీడ్ రైలు అసలు ధరను మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోయినా దాదాపు 200 నుంచి 250 కోట్ల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ముంబై అహ్మదాబాద్ మధ్య దాదాపు 508 కిలోమీటర్ల మార్గంలో సిద్ధమైన హైస్పీడ్ కారిడార్లో ఈ రైలును వినియోగించనున్నారు. దీనిని దాదాపు 1.1 లక్షల కోట్లతో నిర్మించనున్నారు. తొలుత జపాన్లో తయారు చేసిన రైళ్లను ఈ మార్గంలో నడపాలని భావించగా నిర్మాణ వ్యయం భారీగా ఉండడంతో దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం BEML మేధా సెర్వో డ్రైవ్స్ కలిపి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. యూరోప్ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఈ సరికొత్త రైలు సిద్ధం కానుంది. మేధా హైస్పీడ్ ప్రొఫెల్షన్ వ్యవస్థలను తయారు చేస్తుంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రైల్వే శాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. అందులో భాగంగానే హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ రూపంలో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కిలోమీటర్లు. త్వరలో కొత్తగా ప్రవేశపెట్టబోయే హైస్పీడ్ రైలు వేగం గరిష్టంగా 280 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో రైలు ప్రయాణం చేసేవారికి చాలా సమయం ఆదా అవుతుంది. అయితే ఈ రైలు వేగంతో వెళ్లేందుకు తగిన హైస్పీడ్ కారిడార్ను నిర్మించాల్సి ఉంటుంది. మన దేశంలో హైస్పీడ్ రైళ్లను వినియోగంలోకి తీసుకువస్తే హైస్పీడ్ కారిడార్ను సైతం నిర్మించాల్సి ఉంటుంది. అందుకు చాలా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మన దేశంలో పలు హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. సురక్షితంగా త్వరగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు రైల్వే శాఖ హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధం చేస్తుండగా ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు చాలా వరకు సమయం ఆదా అవుతోంది. ఇది వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.